హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని, మనందరిపైన అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది గురు పౌర్ణమి రోజు వీడియో. దేవి ఆశ్రమంలోన అమ్మవారికి అభిషేకాలు, అలాగే మహామేరువుకి అభిషేకాలు, అమ్మవారికి పూలాభిషేకము, అలాగే శ్రీచక్రార్చన, కుంకుమార్చనలు అన్నీ అయితే జరిగాయి. తరువాత గురువుగారి దంపతులు అయితే పాద పూజలు అయితే జరిగాయి. ఈ శ్రీచక్రాలు 1001 శ్రీచక్రాలు కలిగిన దేవాలయం కదా, ఈ దేవాలయంలో గురు పౌర్ణమి రోజు విశేషంగా అయితే పూజలు జరిగాయి. చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే హాజరయ్యారు. అనకాపల్లి భక్తులు 2 బస్సుల మీద వచ్చారు. చాలా విపరీతంగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు అయితే అందుకున్నారు. అయితే గురువుగారు అమ్మగారికి పాద పూజలు అన్నీ చేసిన తర్వాత భక్తులందరూ అమ్మవారికి పూలాభిషేకాలు అన్నీ జరిగిన తర్వాత గురువు అంటే ఏంటి అనే దాని గురించి అయితే గురువుగారు అయితే అనుగ్రహ భాషణం అయితే చేశారు. మీరైతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చివరి వరకు చూడండి. గురువుగారు చెప్పిన విషయాలన్నీ వినండి, పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. ఈ కొంచాల కురమయ్యపేట దేవాలయంలో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో విశేషంగా అర్చనలు పూజలవి జరిగాయి. ఇలాగ గురువుగారికి అమ్మగారికి భక్తులందరూ శిష్యులందరూ పాద పూజలు అవి చేసి కానుకలు అవి సమర్పించుకున్నారు. అలాగే గురువుగారి తాలూకా ఆశీస్సులు అయితే తీసుకున్నారు. గురు పౌర్ణమి రోజు వ్యాస మహర్షి జయంతి అయినా సరే మనకి విద్య నేర్పిన గురువులైనా మంచి మార్గాన్ని చూపించిన గురువులకైనా ఆ రోజు మనము పాద పూజ చేసి వారి ఆశీస్సులు తీసుకోవడం అయితే మన సాంప్రదాయము. మనకి అన్ని నేర్పించిన గురువులను వేదవ్యాస మహర్షిని చూసుకొని గురువుగారిని అయితే మనము ప్రార్థించుకోవాలి. ఇప్పుడైతే గురువుగారి తాలూకా ప్రవచనం అయితే వినండి పూర్తిగా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్వాధిష్టానం మణిపూరకం అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రం. ఎక్కడైతే దారి సుఖంగా ఉంటుందో అలా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం మనం. కానీ వాళ్ళ దారి సుఖమైన దారినే వేశారు. మళ్ళీ సుఖమైన దారి ఏదని మనం వెతకక్కర్లా. గురువులు వేసిన దారి ఏంటి? సుఖమైన దారినే వాళ్ళు వేశారు. ప్రత్యేకించి మళ్ళీ దారిని వేసుకోవడం అనేటువంటిది అవివేకం. ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్పారు, నువ్వు ఏది చేసినా ఆ కర్మ భ్రష్టు కాకుండా చేసుకో. కర్మభ్రష్టుత్వం ఎలా పొందుతాం మనం? అహంకారంతో, గర్వంతో చేయటం వల్ల అది భ్రష్టు పెట్టుకోతుంది. మనకు అహంకారం ఎందుకు ఉండాలి? అసలు మొట్టమొదటి ప్రశ్న వేసుకోవాలి. మనం ఏది సాధించాం? మంత్రం మన ద్వారా వచ్చిందా? శాస్త్రాలు మనం కనిపెట్టేమా? సాంప్రదాయం మనం కనిపెట్టేమా? ఏదైనా మనం చేయగలిగేమా? అది వచ్చినా వాళ్ళు ఎవ్వరూ గర్వపడలేరు. గర్విత గానలో రూపా గర్వం ఉంటే ఆవిడకు ఉండాలి. మనకి సృష్టించిన సృష్టికర్తకి గర్వం ఉండాలి. అంచేత గర్విత గానలో రూపా అని అనేస్తున్నాం. ఆ అర్థాన్ని తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి గురువులు ఏం చెప్పారు? సాంప్రదాయాన్ని ఉల్లంఘించకంట. సాంప్రదాయాన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండ నీకు కనిపించే ప్రతి జీవరాశి ఎందు ప్రేమను వెదజల్లడమే గురువు తలక ప్రధానమైన లక్షణం. ప్రధానమైన లక్షణాల్లో మనం ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం ఉన్న ప్రాంతం అంతా హాయిగా ఆ దేవి దయవల్లా ప్రశాంతంగా ఉంటుంది. అనుష్ఠాన బలం వస్తుంది, సాంప్రదాయం నిలుస్తుంది, అందరూ ప్రేమగా ఇలా కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఎన్ని గంటలకు వస్తున్నామో తెలియదు, ఇక్కడికి ఎన్ని గంటలు వెళ్తామో మనకు తెలియదు. అన్ని గంటల కాలం కూడా ఎటువంటి ఇబ్బందికి గురువు కాకుండా కూర్చున్నామంటే ఇక్కడ అమ్మ ఉంది, దగ్గర బొమ్మే ఉంటుంది. అమ్మ లేకపోతే బొమ్మే ఉంటుంది. అంచేత ప్రేమ రూప ప్రియంకరి గురువులు ఏం చెప్పారు? ఏదైతే నువ్వు అనుష్ఠానం చేస్తావో, అనేక మంత్రాలు ఉన్నాయి, ప్రయత్నించని కోటి దేవతలు 33 కోట్ల మంది దేవతలకి మంత్రాలు ఉన్నాయి. పొద్దున చెప్పుకున్నాను కదా, 33 కోట్ల జపాలు చెయ్యాలంటే ముందు పేర్లు తెలుసుకోవాలి. 33 కోట్ల పేర్లు తెలుసుకోవాలంటే 84 సంవత్సరాల 3 మాసాలు పడుతుంది. ఏంటి నిమిషానికి 1 పేరు తెలుసుకుంటే మళ్ళీ ఆలోచన ఇంకో 2 నిమిషాలు పడితే ఇంకో 80 ఏళ్ళు పడుతుంది. అసలు మన కర్మ అది చెప్పండి.
స్థిరం కాదు. అందుకే ఏం చెప్పారు గురువులు, ఈ నామాల్లోనే అన్ని శక్తులు ఉన్నాయి, ఈ నామాల్లోనే రహస్యము అతి రహస్యము పర అపర రహస్యము పరాపర రహస్య యోగము అన్నీ కూడా రహస్యములన్నీ కూడా లలితా సహస్రంలో తిరుసతిలోని కర్గమాల్లో దాగడం ఉన్నాయి. ఈ ఇవిడీకృతమం చేసినటువంటి మంత్ర సిద్ధాంతాన్ని మీరందరూ జపం చేశారనుకోండి, శ్రీమాత మీ అందరికీ చెప్తున్నాను, ఇవాళ ప్రయత్నం చేయండి, శ్రీమాత వేసారి జపం, శ్రీ మహారాజీ వేసారి జపం, శ్రీమత్ సింహాసనేశ్వరి వేసారి జపం, అసలు అలా చేసి చూడండి ఎంత బాగుంటుందో. నాకు మంత్రం రాదండి, మంత్రం చెప్పలేదు గురువులండి అంటే అమ్మవారి దగ్గర కూర్చోవడం అంటే గురువు దగ్గర వెళ్ళొద్దని చెప్పట్లేదు. గురువు గారు అందువిడిగా ఉంటే వెళ్ళి ఆనందంగా మంత్రసాధన చేసుకోవాలి. జీవితంలో ఎప్పుడు చెప్పుకున్నా ఆ గురువు దగ్గరే చెప్పుకోవాలి. కానీ ఒక ప్రయత్నం, సహస్రనామాల్లో అమ్మవారి యొక్క నామాలు శ్రీమాతతో ప్రారంభమయ్యి లలితతో ముగుస్తుంది. అంటే శ్రీమాత శ్రీ లలిత, శ్రీమాతే లలిత, శ్రీమాతే లలిత. అందుకే మొదటి నామం శ్రీమాతతో ప్రారంభం అవుతుంది, ఆఖరి నామం లలితాంబిక అని ముగింపు అవుతుంది. అంటే లలితా సహస్రం ఒక అద్భుతమైన నిఘంటు. దాన్ని మనం ఏం చేయాలి అంటే సాధన చేయాలి. ముందు ఒక్కొక్క నామం 1000 సార్లు జపం చేసాం, లేదా 108 సార్లు జపం చేసాం, 1000 సార్లు చేస్తే 1000 రోజులు పడుతుంది గురువు గారు అని అనుకోండి. కొన్ని 1000 నామాలు రోజు 10 నామాలు చేస్తే 100 రోజులే. ప్రయత్నం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే జాగ్ర స్వప్న సుషుప్తీనాం సాక్ష్యభూతంగా ఏమని అని చెప్పి లలితా అష్టోత్తరంలో ఒక నామం, ఆ అవస్థలన్నీ కూడా జాగ్రత్తగా మనకు తెలిసిపోతుంటాయన్నమాట. ఎన్ని అద్భుతాలు జరిగిపోతుంటాయి శరీరంలో, అన్ని అద్భుతాలని కూడా రసగ్రంథువుల్లో తీసి ఆ 12 శ్లోకాలుగా గురువు గారు మనకి అందించారు. గురుపాదికాస్తవం, గురుపాదికాస్తవం 1989లో అమ్మగారు మా గురువు గారు ఇచ్చారు మాకు. దీనికి అర్థం రాయమన్నారు, చాలామందికి ఇచ్చారు పేపర్లు అక్కడ, అమ్మగారు రాసి పెట్టుకున్నారు. ఇస్తే 1992లో దాని అర్థం రాశాను, గురుపాదిక ఈ 12 శ్లోకాలకి కూడా. గతంలో మన తల్లుడు గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఈ పేపర్లు వేసి పంచాం కూడా, పేపర్లు ఎక్కడో పెట్టేశారు. అమ్మగారు మా గురువు గారు ఆవిడ దయ్యే ఇంత అద్భుతం జరిగిందంటే ఒకటే అన్నారు, నాకు తట్టనివి కూడా నీకు తట్టే అన్నారు. అంటే వద్దమ్మా మీకు తట్టనివి మిగిలే కాబట్టి నా చేత రాయించమన్నాను మీరు. ఎందుకంటే దటిల్లత సమరుచి షట్చక్ర ఉపరి సంసిత ఇది మీరు రాసుకున్నారు, నేను రాయలేదు. అంటే మీకు తట్టనివి ఉండిపోయే బ్యాలెన్స్ అందుకు నా చేత మీరు మళ్ళీ రాయించారమ్మ. అమ్మగారు ఒకటే నాకు అభ్యాస కరుణ, గురువుకి ఎప్పుడు కరుణే ఉంటుందమ్మా, నిజం చెప్తున్నానే. మా గురువులు మన గురువులు ఎప్పుడు కరుణతోనే చూశారు, ఎప్పుడు ఆశతో చూడలేదు. కాబట్టి ఇలా చక్కగా పెరిగాము, ఒక సిస్టమేటిక్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం కూడా అదే సాంప్రదాయంలో వెళ్ళడం వల్ల ఆ దారి సుఖంగా ఉంటుందని చెప్పడం వరకు మీరు చెప్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహాన్ని 4 రోడ్లు వేశారు, ధర్మార్థ కామ మోక్షాలు 4 రోడ్లు అంటే 8 వే, 6 వే మనం వెళ్తున్నాం హైవే, 8 దారులు ఎప్పుడో వేశారు వాళ్ళు. ఈ 8 దారుల్లో వెళ్ళి రావడం వల్ల సుఖంగా ఉంటుంది. అటువంటి సుఖమైనటువంటి భావం వ్యాస పౌర్ణమి నాడు ఇంద్రుడికి బ్రహ్మగారికి ముందు ఉపదేశమైంది. సప్తతరంగంలో బ్రహ్మగారు వ్యాస మహర్షి ద్వారా ఇంద్రుడికి చెప్పించారు. ఆ దేవేంద్రుడు బృహస్థేనుడికి చెప్పాడు, బృహస్థేనుడు బృహస్పతికి చెప్పాడు, బృహస్పతి భరద్వాజుడికి చెప్పాడు, భరద్వాజుడు ముఖ్య శిష్యులకు చెప్పాడు, ఆ శిష్యులు ప్రపంచం వ్యాప్తం చేశారు. ఈ రోజున మంత్ర సిద్ధాంతాన్ని మంత్ర శబ్దాన్ని మంత్రంలో ఉండే పరమార్థాన్ని మనం ఆచరిస్తున్నామంటే ఇది కేవలం కారణం. ఇటువంటి కారణాన్ని అకారణంగా దూరం చేసుకోకుండా ఏదో కారణం ఉందని చెప్పే భావంతో మన ముందుకు వస్తే ఈ సాంప్రదాయం నిలబడుతుంది. ఇటువంటి దేవాలయాల ద్వారా దేశం రక్షింపబడుతూ ఉంటుంది. మనం ఆశయంతో చేసినా ఆశతో చేసినా పూజ చేసేస్తున్నాం, కానీ ఆ 2 బయటికి చెప్పితే కదా తెలుస్తుంది, కానీ అమ్మవారికి మాత్రం మనం ముందు సామాన్ కొన్నప్పుడు తెలిసిపోతుంది. వీడు ఆశతో చేస్తున్నాడు, ఆశయంతో చేయట్లేదు. 4 కేజీలు జిలేబీ తెచ్చాడు అంటే వీడికి ఆశ బాగా పడుతుంది, 4 కేజీలు గాడిగా తెచ్చి అంటే మనకి తెలియదు, ఆవిడ తెలుస్తుంది. అయినా సంసిద్ధంగా కూర్చుంటుంది. ఎందుకు కూర్చుంటుంది, పిల్లలు బాగుండాలి. ఆవిడకి ఏంటి ఆరాధన, పిల్లలు బాగుండాలి, పిల్లలు ఆనందంగా ఉండాలి, హాయిగా ఆడుతూ తిరుగుతూ ఉండాలి నా కాళ్ళ దగ్గర అనేటువంటి కోరిక ఆవిడకుంది.
కాబట్టి అన్ని భరిస్తోంది మనం ధరించడం గురించి. అంచేత ఆవిడ భరిస్తోంది కాబట్టి ఏది పడితే చేయకూడదు అని గురువులు చెప్పారు. మనం ధరించేటువంటి భావంతో వెళ్ళాలి తప్ప ఆవిడ భరిస్తుందా భరించదా అనే భావంతో వెళ్ళకూడదు అని చెప్పి ఈ రోజున మనకి ఈ ధర్మ మార్గం సృష్టింపులోని ఆగామావై వేదం చెప్పినట్లుగా కొద్దిని చెప్పుకున్నాం కదా, ఆషాఢ మాసంలో వైశాఖ మాసం, కార్తీక మాసం, మాఘమాసం గొప్ప మాసాలు అని చెప్పి వేదం చెప్పింది. కాబట్టి ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు ఈ అద్భుతమైనటువంటి చైతన్య రథాన్ని మంత్ర సాధన్ని మనం ముందుకు తీసుకువెళ్ళి రాబోయే తరాల వాళ్ళకి ఈ మంత్ర చైతన్యాన్ని వాళ్ళందరికీ తెలియపరచాలి. ముఖ్యంగా మొట్టమొదటి మీ అందరికీ చెప్తున్నానమ్మా, మీరు ఎవరేమన్నా కూడా ఏమీ భయం లేదు, చిన్నపిల్లలకు మాత్రం ధర్మ మార్గాన్ని చెప్పండి. రాబోయే రోజుల్లో చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మనం. అంటే ఇప్పటికే ఎదుర్కొంటున్నాము, రాబోయే రోజులు కూడా ఎదుర్కోవాలి. వాళ్ళిద్దరూ ప్రేమతో వాత్సల్యంతో అక్కడ లింగ వేదన పురుషుడైనా స్త్రీ అయినా హాయిగా కూర్చుని వాళ్ళిద్దరు మనోభావాలు కూడా దేవత మీదే నిమగ్నమైనట్టుగా చిన్నతనంలోంచి వాళ్ళకి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు గురువుల ద్వారా తీసుకొచ్చి ఓ 10 మందో 15 మందో 20 మందో 25 మందిలో భోగు చేసుకుని ఈ మంత్ర సిద్ధాంతాన్ని చెప్పి ఈ విధంగా మనం బాగుంటే బాగుంటుంది లేకపోతే వాళ్ళకి ఒక సెల్లు పట్టుకోవడం అందులో చూసేవన్నీ కూడా నిజమైనటువంటి దాంట్లోకి వెళ్ళాలనేటువంటి భావం గొలిచేస్తూ ఉంటుంది. అటువంటి భావాలు లేకుండా అందరూ ఒకే భావంతో ఉండడానికి మనం ముందు సాధన చేయాలి. ఈ సాధనని తీసుకెళ్ళి వాళ్ళ చేత చేయించాలి. అది ముఖ్యంగా గురువు సర్వకారణభూతాశక్తి గురువులు చెప్పిన ప్రకారంగా ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. అలాగే మనందరి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యి ఈ అద్భుతాన్ని మన దేశంలో అందరూ కూడా చేసి తరించాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వంత్రి వరదేవత.